లక్ష్మారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పంపించడానికి సిద్ధమేనా? ఆయన ఎప్పుడు కూడా గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం, సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, 100 సీట్లు గెలుస్తా, 110 సీట్లు గెలుస్తా అన్నవాడు నిన్న ఆదిలాబాద్ పోయి గెలి ఓడిపోతే రాలే ముందు పోయి ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆయననే సిద్ధమేండు, ప్రగతి భవన్లో సమాన్ ప్యాక్ చేసుకుంటుండు కాబట్టి మనం కొద్దిగా కష్టపడితే ఫామ్ హౌస్ పంపించేది గ్యారెంటీని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ 4 కోట్ల మంది ప్రజల సంతోషం కోసం, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, 40 ఏళ్ళ పోరాటాన్ని నెరవేర్చడం మన సోనియా గాంధీ గారు. కానీ ఏం జరిగింది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన బతుకులు ఎక్కడ వేసిన బతుకులు అక్కడే ఉన్నాయి. ఆయన మాత్రం ఇవాళ 1000 కోట్ల రూపాయలు కమిషన్ పేరు మీద సంపాదించుకునేది కాదు, కొడుకు బిడ్డ అల్లుడు ఒక నియంతల్లాగా రాష్ట్రాన్ని పాలిస్తూ మనందరినీ కూడా బానిసల్లాగా చూస్తున్నారు. ఈ సమాజాన్ని, ఉద్యోగులని, ఉపాధ్యాయులని, నిరుద్యోగులని అందరినీ కూడా ఈరోజు మొత్తం కూడా మనని ఏదో భిక్షగానిలాగా నీ గొడ్లిస్తా బర్రెలిస్తా అని మనం తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవం కోసం, స్వయం పరిపాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. 1100 మంది పిల్లలు కాల్చుకొని చచ్చిపోయింది గొర్రెల కోసం బర్రెల కోసం కాదు. మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలి, మన ఉద్యోగాలు, మన నిధులు, మన నియామకాలు కావాలి. కానీ ఏం జరుగుతుంది ఇవాళ ఒక్కసారి చూస్తే నిజంగా అలాంటి వాళ్ళు పిల్లలు చచ్చిపోతుంటే చూడలేక మంత్రి పదవి త్యాగం చేసి నాడి రోడ్డు మీద 11 రోజులు ఆమరణ నిరాహారం చేశాను. నేను కూడా తెలంగాణ రావాలని మన నాయకులు ఒప్పించడానికి. అందుకనే సోదరులారా, ఈరోజు ఆయన కూడా ఓడిపోతుందని తెలిసిపోయింది. కానీ ఆయన దగ్గర దోసుకున్న డబ్బు ఉన్నది, కాళేశ్వరం డబ్బు ఉన్నది, మిషన్ భగీరథ డబ్బు ఉన్నది, ఆ డబ్బుతో గెలవాలని చూస్తున్నాడు. అందుకనే మనం డబ్బు ఎంత పెట్టినా ఆ డబ్బు అంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్మే. మనం కట్టిన పన్నులే ఒక కాళేశ్వరానికి 100 కోట్లను పెట్టి కమిషన్ల పేరు మీద 40-50 వేల కోట్లు దోసుకున్నాడు. డబ్బులు ఎన్ని పెట్టినా మనం కష్టపడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ప్రజాకూటమిని మనం గెలిపించడానికి 12 రోజులు బాగా కష్టపడి పనిచేయాలి. మీరందరూ చూశారు మన మేనిఫెస్టో, 2000 రూపాయలు పెన్షన్ అని చెప్పినాం, 3000 రూపాయలు నిరుద్యోగ ప్రత్యాన్నాం. నిన్న 60 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అంటే దాన్ని 2000కెళ్ళి 2016 అని చెప్పాడు, 3000కెళ్ళి 3016 అన్నాడు. 60 సంవత్సరాలు అంటే 61 సంవత్సరాలు అంటుడు. ఎంత దిగజారిపోయిందంటే మన మేనిఫెస్టోని కాపీ కొడుతూ ఆయనకు తెలిసిపోయింది ఇక నిరుద్యోగ ప్రతి ఇవ్వాలని ఆయనకు ఆలోచన రాలే. మనం 3 ఏళ్ళకెళ్ళి ప్రచారం చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ అని 2 లక్షలు పెట్టాం, ఆయనలాగా మనం 4 వాయిదాలు చేయం. ఒకటే ఒక ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం. అందుకనే సోదరులారా, ఈరోజు మనందరం కూడా ఈరోజు బాగా ఆలోచించి తెలంగాణ ఎందుకోసం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఈరోజు మనం చూస్తున్న రైతుల కోసం ఇవాళ ఓట్లు పడమని తెలిసి రైతు బంధు అన్నాడు ఆయన. కానీ ఏనాడైనా రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఉందో ఆలోచించాలి. ఏనాడైనా గజ్వేల్ లాంటి ప్రాంతంలో 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. తెలంగాణ కోసం పోరాటం చేసిన అమరవీరులు 1100 మంది అని చెప్పి మనమే కాదు ఆయన 100 సార్లు చెప్పిన బహిరంగ సభలో, వారికి కూడా ఆ కుటుంబాలను ఆదుకున్న 460 కుటుంబాలకే ఇచ్చిండు. ఇప్పటి గురించి వారి గురించి మాట లేదు. ఆయన ఎప్పుడు జయశంకర్ సార్ గారు కూడా చెప్తారు, ఇవాళ జయశంకర్ గారు స్థూపం కడతా అని చెప్పి దాన్ని కూడా మర్చిపోయాను. అంటే తెలంగాణ వాదులను మోసం చేసిండు, అమరవీరులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు. అందుకని ఈరోజు మనం అందరం కష్టపడి ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఒక ఇంద్రమ్మ రాజ్యాన్ని గెలిపించుకొని మన నాయకురాలు గారికి కానుక ఇవ్వాలని చెప్పి మొదటిసారి ఆమె ఓడిపోయిన తర్వాత మన ప్రియతమ నాయకురాలు గారు మొదటిసారి వస్తున్నారు ఇక్కడికి. ఆమె వచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమె రుణాన్ని తీర్చుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మీ అందరికీ పదే పదే చెప్తున్నాం, నిరంకుశ ప్రభుత్వం, ఉదాహరణ
అసెంబ్లీలో నేను గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పి నా ఎంపీఎల్ఏ పదవి కూడా తొలగించి భారతదేశంలో ఎక్కడ లేకుడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఒక నియంత ఒక అహంకారి. అందుకని ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ మేడ్చల్ లక్ష్మారెడ్డితో పాటు పక్కకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించాలి. ఈరోజు అదే కోరిక. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి గురించి నాకు తెలుసు. అలాగే ఆ ఎర్రవల్లి గ్రామ పక్క సర్పంచు, సర్పంచ్ భర్త చనిపోయిండు. చిన్న వయసులో సర్పంచ్ భర్త చనిపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉన్నాడు పోలే. నేను ఎక్కడో నల్గొండకెళ్ళి వచ్చి ఆ సర్పంచ్ భర్తని సర్పంచ్ని పరామర్శించి ఆ కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వారిని ఆదుకున్న తప్ప ఆయన ఇంట్లో ఉండి సొంత పార్టీ టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన సర్పంచు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సొంత కాంతంతి ప్రజలన్నా ప్రేమ లేదు, అమరవీరులన్నా ప్రేమ లేదు. అందుకని మీరందరూ కూడా కష్టపడండి. మేము గెలిచేది మా కోసం కాదు, తెలంగాణ తెచ్చిన బాధ్యత మా మీద ఉంది. మీ అందరి సంక్షేమం కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం పనిచేస్తామని సవినయంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈరోజు తెలంగాణలో డబ్బు లేదని కాదు, మనం పెట్టే పథకాలు డబ్బు సరిపోదని ఆయనే చెప్తాడు. ఇది మిగిలిన రాష్ట్రం ధనిక రాష్ట్రం, 2,000 కోట్లు సెక్రటరీ కడితే పోయేదేముందని. అందుకని మేము పెట్ట సంక్షేమ పథకాలు మేనిఫెస్టో కమిటీకి వైస్ చైర్మన్గా మీ అందరికీ కూడా ఆమిస్తున్నాం. ప్రతి మేనిఫెస్టోలో పెట్ట ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని మీ అందరికీ ఆమిస్తున్నాం.